Hi friends, ఇలా మన ఫోటోస్ కి ఇలా వైట్ షాడో ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్ గా చూపిస్తాను. సో చాలా మంది లిరిక్స్ వీడియోస్ కి ఇలా కింద వైట్ షాడో అనేది యాడ్ చేస్తున్నారు కదా. సో అలా ఎలా యాడ్ చేయాలి అది కూడా మనం పిక్సెల్ ల్యాబ్ లో ఈజీ మెథడ్ లో ఎలా యాడ్ చేయాలి అనేది వీళ్ళు కంప్లీట్ గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు పిక్సెల్ల్యాబ్ యాప్ ని కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి గైస్. So, Pixellab app is first open. So, first open చేయండి. So, open చేసిన తర్వాతకి సో ఇక్కడ న్యూ టెక్స్ట్ ని డిలీట్ చేయండి. సో పైన మనకు డిలీట్ ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ మొత్తం కూడా మీరు డిలీట్ చేసుకోండి. సో ఇలా డిలీట్ చేసుకున్న తర్వాతకి సో పైన మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ 3 డాట్స్ ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి సో మీకు ఇమేజ్ అనేది ఏ రేషియో కావాలో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ హైట్ అని ఉంది కదా, సో ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 1080 ఇచ్చేసుకొని ఈ ఇమేజ్ హైట్ వచ్చేసి ఇక్కడ 1350 ఇచ్చేసుకోండి. 1350 ఇచ్చేసుకుంటే ఇక్కడ మనకు 4:5 రేషియో వస్తుంది ఆ ఇమేజ్ అనేది. సో ఇక్కడ చూడండి 1350 ఇచ్చేసుకుంటే చూడండి ఇక్కడ మనకు 4:5 రేషియో అయితే కనుక వచ్చేసింది. సో విధంగా మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియో ఇచ్చేసుకొని ఓకే మీద ట్యాప్ చేయండి. సో ఓకే చేయగానే మనకు చూడండి ఆ రేషియో అయితే కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ ఇమేజ్ని అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నారో మీరు ఆ ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని కింద మీకు రైట్ టిక్ కనపడుతుంది కదా, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఈ ఇమేజ్ని ఇలా మీరు ఇలా ఎగ్జాక్ట్గా దానికి ఫిట్ అయ్యేలా ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సో ఇలా కార్నర్లో పట్టుకొని ఎగ్జాక్ట్గా దానికి ఫిల్ అయ్యేలా ఇలా సెట్ చేసుకుంటే కనుక మనకు ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు 4:5 రేషియోలోకి కన్వర్ట్ అయిపోయింది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాతకి సో పైన మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక స్క్వేర్ సైజ్ షేప్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి ఈ షేప్ని ఇలా క్రాప్ చేసుకోండి ఇలా చిన్నగా. సో విధంగా క్రాప్ చేసుకొని ఇలా కింద తెచ్చుకొని సో ఇక్కడ మనకు రైట్ టిక్ కనపడుతుంది కదా, ఇలా క్రాప్ చేసుకున్న తర్వాతకి సో ఇలా కింద రైట్ టిక్ ఉంది కదా, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ కింద మనకు ఆప్షన్స్లో 3rd ఆప్షన్ ఉంది కదా, సో ఆ 3rd ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇలా స్క్రోల్ చేసుకుంటే ఇందులో మనకు ఎరేజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ ఎరేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు 2 స్కేల్స్ ఉన్నాయి కదా పైన, సో ఇందులో రైట్ సైడ్ ఉన్న స్కేల్ ఉంది కదా, సో అది బ్లర్ అన్నమాట. సో దాన్ని ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి ఇలా. సో దాన్ని ఇలా ఫుల్గా ఇచ్చేసుకొని సో కింద మనకు ఆ వైట్ ఇమేజ్ చూపిస్తుంది కదా షేప్ ఇమేజ్, సో దాన్ని ఇలా కార్నర్లో ఇలా ఇలా ఎరేజ్ చేసుకోండి ఇలా. సో ఈక్వల్గా ఇలా మొత్తం ఆ కార్నర్ మొత్తం కూడా ఇలా ఎరేజ్ చేసుకోవాలి ఇలా. సో నేను ఏ విధంగా అయితే ఎరేజ్ చేస్తున్నానో అదేవిధంగా ఇలా పైన మొత్తం కూడా ఇలా ఎరేజ్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాతకి సో పైన మీకు రైట్ టిక్ కనపడుతుంది కదా, సో ఆ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. అరే కార్నర్ మొత్తం కూడా అరేంజ్ చేసిన తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాతకి కింద మనకి ఇక్కడ ఒక చిన్న డాట్ కనిపిస్తుంది కదా, సో ఆ డాట్ మీద ట్యాప్ చేసుకొని ఇలా ఆ ఇమేజ్ని ఇలా జూమ్ చేసుకోండి ఇలా. సో ఇలా జూమ్ అదేవిధంగా ఇలా హారియంటల్ కూడా ఇలా కొంచెం పెంచుకోండి ఆ ఇమేజ్ని ఇలా. సో విధంగా జూమ్ పెంచుకోండి ఇలా. సో ఇలా జూమ్ పెంచుకోమని చూడండి మనకి ఆటోమేటిక్గా ఇలా వైట్ షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఇంకా మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం కూడా జూమ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఆ కార్నర్ని పట్టుకొని ఇలా జూమ్ చేసుకోవచ్చు అది. సో ఇక్కడ చూడండి ఇక్కడ కార్నర్ డాట్ ఉంది కదా, సో ఆ చిన్న డాట్ మీద ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని సో మీకు ఎంత జూమ్ అంటే అంతవరకు జూమ్ చేసుకోండి. మీరు జూమ్ చేసే కొద్దీ ఆ ఫేడ్ అవుట్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా మొత్తం కూడా ఇలా జూమ్ చేసుకొని మీకు అది ఆ యొక్క వైట్ షాడో ఎఫెక్ట్ అనేది ఎక్కడ వరకు కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఒకవేళ మీకు ఆ వైట్ షాడో ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనిపించింది అనుకోండి, ఇక్కడ మనకు చూడండి ఒపాసిటీ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. సో ఆ ఒపాసిటీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సో అక్కడ కెపాసిటీ ఉంది కదా ఒపాసిటీ స్కేలు, సో దాన్ని తగ్గించుకుంటే కనుక చూడండి సో ఇలా మీకు ఎంత ఎఫెక్ట్ తోటి కావాలి ఆ వైట్ షాడో అనేది మీరు అంత ఇచ్చేసుకోవచ్చు. మీకు 100% వైట్ షాడో ఉండాలంటే 100% ఇచ్చేసుకోవచ్చు. నాకు అంత ఎక్కువ వద్దు కొద్దిగా తగ్గించుకోవాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇలా. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇలా వైట్ షాడో యాడ్ చేసుకొని సో పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కస్టమ్ అన్న కాడ మీరు ఆల్ట్రాని సెలెక్ట్ చేసుకోండి. కస్టమ్ అన్న కాడ ఆల్ట్రాని సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేయగానే మీకు ఆ ఇమేజ్ అనేది మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో విధంగా సేవ్ అయిన ఇమేజ్ని మీకు చూపిస్తాను ఇప్పుడు నా గ్యాలరీలో ఓపెన్ చేసి. సో ఇక్కడ చూడండి గైస్, మనకు ఇప్పుడు యాడ్ చేసాం కదా. సో చూడండి, సో ఈ విధంగా మనకు వైట్ షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది.